ఓం శ్రీ మాత్రేన మహా మైథాలియన్ మోడల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాష వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా మందున మహామునులందరూ కలిసి చిదానందిని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దేనబాంధవ వేద వేద్యుడివని వేదవ్యాసుడువని అద్వైతుడువని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడు అని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడివాడువని నిత్యుడువని నిరాకారుడువని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతువుడకు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటకు పడలేకుండి మీ మా ముద్దరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనమిత్తుము ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనములకు నేనెంతయు సంతసించిదని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడిను కాలేక శ్లేష్మమున పడిన ఏగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులోనే అదీను కాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేయుచున్నారు అట్టి వారిల పాపములు పోవుటికై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారులకు సకల పాపములు నశించి వారు నా సాన్నిధ్యంకి వస్తురు ఈ చాతుర్మాసమునందు వ్రతమును చేయని వారు నరక కోపముకు బడుదరు ఇతరుల చేత కూడా ఆచరించ చేయవలేను దీని మహత్యమును తెలిసియుంయు వ్రతము చేయుని వారికి బ్రహ్మ బ్రహ్మహత్యాధి పాదకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుడికే నేనిట్లు నిద్రావజ్యమున సైనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యులందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునికేగి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాష వ్రత మహాత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియజేసెను నేను నీకు వివరించిన అను కావున ఈ వ్రతమును ఆచరించుడుకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని పొంగవలందరూ ఈ చాతుర్మాష వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠముని కేగిరి पन्मदव अध्याय पारायण सामत ओम नमः शिवाय